మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుండి చదువుకున్నాం. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనందరము జీవవాక్యమును వింటున్నాం. జీవము కలిగిన మాటలు మన హృదయంలో నిలిచి ఉండలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ కృపా కనికరములు తోడుగా ఉంచి బలపరచు తండ్రి. వింటున్న బిడల హృదయంలో నీ జీవపు మాటలు జీవపు ఓటలు జీవనదులు ప్రవహించినట్లుగా సహాయం దయచు అయ్యా. నీ బిడల హృదయంలో అయ్యా మీరు కదిలించి రగిలించండి. మీ ఆత్మతో తాకమని అడుగుచున్నాను ప్రభు. ఎంతమంది హృదయం ఇంకా మందగిలిపోయి సన్నగిలిపోయి ప్రభు అయ్యా వాక్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారో ప్రభు, అట్టి బిడలు జ్ఞాపకం చేసుకుని ఆయన మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృపా కనికరములు తోడుగా ఉంచి బలపరచమని యేసు పరిశుద్ధ నామములు అడుచున్నాం తండ్రి, ఆమేన్. 5వ వచనం చదువుదాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దగ్గర మనం నడుస్తూ ఆయన పిల్లలను చెప్పుకుంటూ జీవించే పిల్లలతోనే ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం లేని పిల్లలు కాదు, వినని పిల్లలు కాదు, లోకస్తుల గురించి కాదు, అన్యుల గురించి కాదు, దేవుని ప్రేమిస్తున్నాము అనే పిల్లల గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. శిష్యులు ఏమని బోధ చేశారంటే ఆయన గురించి విన్నారు, ఆయనతో ఉన్నారు, ఆయన చేపలు పెడితే తిన్నారు, రొట్టెలు పెడితే తిన్నారు, మరి అంతటితో సరిపెట్టుకోలేదు, అబద్ధికులుగా మారిపోలేదు, సత్యమే సాక్ష్యం ఇస్తాం అని చెప్పారు. అందుకు మేము సాక్షులము అన్నారు. అంతేకాక ఆయన గురించి మేమేం చెప్తాము అంటే ఆయన గురించిన వర్తమానం ఏమంటే ఆయన వెలుగై ఉన్నాడని చెప్తానికి సిద్ధపడ్డారు. ఆయన యేసు ప్రభువారు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు కదా. ఆయన గురించి మనం చాలాసార్లు చాలా వాక్యాలు వింటున్నాం. ప్రేమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడ ఏం చెప్తున్నాడంటే వెలుగై ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన గురించి ఇలా విభజిస్తూ ఒక్కొక్క మాటని ఒక్కొక్క గొప్ప గొప్ప నిధులుగా బయటకు తెచ్చారు వాళ్ళు శిష్యువులు. అలాగే యేసు ప్రభు ఏమై ఉన్నాడు, మనిషి కుమారుడిగా పుట్టాడు, అలాగే చనిపోయాడు, తిరిగి లేచాడు అంటున్నాం. కానీ ఆయనలో విభజించవలసినవి కోకొల్లలుగా ఉన్నవి, ఆత్మమూలముగా జరిగిన కార్యాలు. వెలుగై ఉన్నాడు కదా యేసు ప్రభు వారు. యోహోను పేతురు ఖచ్చితంగా ఒక కొండకి వెళ్ళారు ప్రార్థనకి. అక్కడ రూపాంతరం పొందినట్టుగా చూస్తున్నాం వాక్యంలో. రూపాంతరం పొందారు అంటే ఆయన ముఖములో తేజస్సు తేజోమానమైన వెలుగుతో నింపబడ్డాడు. మొదట ఒక క్రియ, అక్కడ జరిగిన సంఘటన వీళ్ళు విభజిస్తారు. దాన్ని బయటికి ఖచ్చితంగా చెప్పకపోతే మనకు ఎలా తెలుసు. అందుకని వారు చెప్పారనమాట, నేను చనిపోయి ఈ కార్యము ఈ క్రియ నేను చనిపోయి తిరిగి లేచే వరకు చెప్పొద్దయ్యా అని చెప్పాడు ప్రభువారు. వీళ్ళు చెప్పకుండా ఉన్నారా చూడు, ఎంత గొప్పగా చెప్పారు. మోషే ఏలియా అక్కడ ఆ కొండ దగ్గరలోకి వచ్చి ఖచ్చితంగా ప్రభువారు ముఖాంతరములో ప్రకాశమానమైన వెలుగును ఈ శిశువులు ఇద్దరు చూస్తున్నారు. ఆ వెలుగు చూడలేక బొక్కుబారులుగా పడిపోయారు. వీరు పడిపోయారు కానీ వారు మాట్లాడారు, అయ్యా మీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల కడతాం, ఇక్కడే ఉందాం అని ఇష్టపడిపోయారు. ఇంటికాడ బాధ్యతలు గుర్తు తెచ్చుకోవాలా, బంధాలు గుర్తు తెచ్చుకోవాలా, ఇంకా ఎన్నో రకాల సమస్యలన్నీ గుర్తు తెచ్చుకోవాలా. మీ కొరకు మేము ఇక్కడే ఉంటామయ్యా, మేము కూడా ఇక్కడే కట్టదామయ్యా పర్ణశాలలో అని చెప్పి అడుగుతారు. అడిగిన వెంటనే ఖచ్చితంగా ఆయన వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు.
ఆయన ముఖాంతరముల వెలుగు మాత్రమే ఉంది. ఆళ్ళ బట్టలట తెల్లగా, ఏ చాకులు కూడా చేయడట, అంత సలువుగా, అంత గొప్పగా తెల్లగా మినమినలాడుతున్నాయని బైబిల్లో రాసి ఉన్నాయి. అంతకంటే వెలుగైన దేవుడు గనక ఆ వస్త్రాలు మాత్రమే చూడలేక పడిపోయాం మేము అని చెప్తున్నారు వాళ్ళు. ఎంత భాగ్యం వాళ్ళకి ఇచ్చాడు. మనమైతే ఏమోనమ్మా ఆయా లేదో వచ్చింది కానీ చూసాం మర్చిపోయాం, వాళ్ళని మేము గట్టిగా చూడాల అని చెప్పేసి అబద్ధాలు, అబద్ధ సాక్ష్యాలకి ఎంత మోసానికి నిలబడతామో. మనుషుల్లో ఎంత మోసమో, మనలో ఉన్న మోసం ఎవరి దగ్గర లేదు. అది ఖచ్చితంగా అర్థం చేసుకుని మనల్ని మనమే మోసం చేసుకోకూడదని నేను మీతో చెప్తా ఉన్నా. వాక్యం చెప్తుంది ఖచ్చితంగా. ఆ మాటకి ఇక్కడ అంటున్నారు కదా, ఆయన అందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండుము. అంటే అర్థమేంటి, ఆయన అంటున్నారు కదా మేము దేవునితో ఉన్నామండి, వెలుగులో నడుతున్నామండి, దేవుని కలిగి జీవిస్తున్నామండి అని అని చెబుతూ సత్యము మనలో జరిగింపకపోతే, వెలుగులో నడిచే వ్యక్తి, సత్యములో నడిచే వ్యక్తి దేవుని కొరకు సత్యముగానే జీవించకపోతే, క్రియలు సత్యముగా లేకపోతే, మాట సత్యంగా లేకపోతే, మనము మనల్ని మనమే మోసము చేసుకుంటున్నాం, అబద్ధీకులము. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఏమాత్రం అంటున్నాడు చూడు, ఆయనే అందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. అమ్మ మాకు అందరం మేము గుడికి వెళ్తాం, చాలామంది చెప్తారు ఏదైనా సంబంధానికి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, మేము మా ఊరోళ్ళు లేకపోతే మరి ఎక్కువ మాట్లాడతామంటారు. అందుకని ఖచ్చితంగా ఎక్కువ చెప్తారు దేవుడి గురించి, మేము అలాగమ్మా ఇలాగమ్మా ఇలాగమ్మా అని చెప్తారు. అలాంటివి మనం పలకూడదు. ఒకరి మాటలు ఒకరి మాటలు ప్రగల్భాలు మన నోటికి రాకూడదు, ఉన్నది సత్యమే పలకవలను. అంతే, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంతమాత్రం చీకటి లేదు, కానీ వెలుగు సంబంధంలో అని మనం కూడా ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని సత్యమే నడవాలి. అనుసరించకపోతే నిన్ను నీవే అబద్ధికుడివే, నిన్ను నీవే అబద్ధికురాలివే అంటున్నాడు. నిజమే కదా, మనం చాలా సంవత్సరాలు వాక్యం తెలిసి, చిన్నతనం నుండి వాక్యం తెలిసి క్రియలో నడవటం చేతగాక అబద్ధమాడుతూ ఎక్కడెక్కడ తప్పిపోతూ ఎక్కడెక్కడ జారిపోతూ కదా. అయితే మన జీవితాలను మనమే మోసం చేసుకున్నామని మనకే తెలియలేదు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన నిధులు మనకు దేవుడిచ్చి మనల్ని నిలబెట్టినప్పుడే ఆయన వెలుగులో మనం మరి అనేక మందిని చూడగలుగుతున్నాం, దేవుని చూడగలుగుతున్నాం, దేవుని మహిమ మాటలు పంచగలుగుతున్నాం, దేవుని క్రియలు చేయగలుగుతున్నాం. ఆయన సత్యవంతుడైన దేవుడు మనలోకి వచ్చి మన నోటితో సత్యం చెప్పిస్తున్నాడు. ఆయన కృప మాత్రమే కానీ మన భక్తి కాదని నేను మరొకసారి మీతో చెప్తా ఉన్నా. అందుకని ఆయన ఏమంటున్నాడంటే సత్యమును జరిగింపుకుందాము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల ఖచ్చితంగా ఆయన సంబంధులుగా తీర్చబడబోతున్నాం, ఆయన పిల్లలుగా ఎన్నిక చేయబోతున్నాడు. ప్రియమైన పిల్లలారా అంటున్నాడు ఒక చోట, చిన్న పిల్లలారా అంటున్నాడు మరొక చోట, ప్రేమ కలిగి నడుచుకోవటం మనకు కూడా నేర్పుతా ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, అన్యోన్య సహవాసము గలవారై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము. దేవునికి స్తోత్రం. ఎవరు మోసపుచ్చుతున్నావో అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఏదో ఏదో కొన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, వారికి భక్తి అంటే తెలియక, ప్రార్థన అంటే తెలియక, దేవుడు అంటే తెలుసు, గుడికి వెళ్తారు, వారు కూడా బైబిల్ దగ్గర పెట్టుకొని బండిలో పెట్టుకొని వెళ్తారు, సాధు వస్త్రాలు వేసుకుంటారు, కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, ఇదిగో అండి మా గుడి కడుతున్నాం డబ్బులు ఇవ్వమని, ఇదిగో మా యేసు ప్రభుని నమ్ముకున్నామని, మా దేవుడు అడుగు రమ్మన్నాడని చెబుతున్నారు యేసు ప్రభు మీద
నేరాలు నిందలు మోపుతూ చెప్తున్నారు. యేసు ప్రభు అడుకురమ్మంటాడా? అడుకునేవాడా? ఆయన ధనవంతుడు, ఆయన భాగ్యవంతుడు, గొప్పవాడు. ఆయన మీద నేరస్థాపన చేపిస్తూ అబద్ధికునిగా చేసి అడుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి వలన ప్రభు ఆత్మ దుఃఖపడతా ఉంది, దుఃఖపడుతుంది. దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలని మన యేసయ్య కోరుకుంటున్నాడు. మనం దేవుని ఆత్మ మనల్ని చూసి సంతోషపడాలి కానీ దుఃఖపడకూడదని దేవుడు మనకి ఈ వాక్యముతో తేట తెల్లగా చేస్తున్నాడు. మనం అబద్ధికులుగా ఉండకూడదు ఎక్కడ కూడా. అబద్ధికులమా కాదా? మేము గుడి కడుతున్నామండి. గుడి కట్టుకోకుండానే, గుడికి వెళ్ళకోకుండానే, గుడికెళ్ళి వాక్యం వినకుండానే, మందు తాగుతూనే యేసు ప్రభు అని తెలిసి ఇలాగ మోసంగా నడుతున్నా. అట్టు మోసం చేసే ప్రజల కోసం మనం ఎంతో ప్రార్థన చేయవలసిన భారం ఉంది మన మీద. తప్పుకోకుండా వారిని మార్చడానికి ప్రార్థన చేసే ఆత్మశక్తి దేవుడి దగ్గర మనం సంపాదించుకోవాలి. ఇలాంటి ప్రజలు ఎంతమందో ఇంకా ముసుగులో ఉన్నారు, మోసంతో ఉన్నారు. జీవితాలు మార్పు లేకుండా పడిపోయి తాగుబోతులు అయిపోయి జీవిస్తున్నారు. అటు కుటుంబాలు ఎన్నో పతనమైపోతున్నాయి. అటు వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకని మనమే అబద్ధికులుగా ఉంటే మరెవరి కోసం ప్రార్థన చేయటానికి సరిపోతాం? అందుకని ఆయన అంటున్నాడు కదా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉండు. అప్పుడు ఆయన కుమారుడై యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రతి పాపము నుండి, ఒకటే రక్తము. లోకములో ఎన్ని రకాల పాపం చేసినా, మోసంగా నడిచిన, లోక ప్రజలు నటించిన, చెడిపోయినా, వాళ్ళందరి పాపములో ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాయి కదా, యేసు రక్తమే ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. యేసు రక్తం ఒక్కటే పవిత్రులుగా చేసేది. మరి ఎవరు పవిత్రులుగా చేయలేరు, పవిత్రులుగా అవ్వలేం, పరిశుద్ధులము కాలేం. కనుక యేసయ్య రక్తంలో కడగబడే అంతవరకు మనం ప్రార్థన చేయటం నేర్చుకుందాం. అంతేగాని ఆయన అంటున్నాడు కదా, మనము పాపము లేని వారమని చెప్పుకొనినే ఎడరా మనలను మనమే మోసపుచ్చుకుందాము. మనల్ని మనమే ఎంత ప్రార్థన చేసేవాళ్ళని వెతకండి. ఈ రోజున దేవుని దాసులు వెతకండి, దేవుని దాసురాండ్రు వెతకండి, దేవుని సహోదరులు వెతకండి, సంఘముల సహోదరులు వెతకండి. మేము పాపము లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. తలంపులో పాపము, ఊహలో పాపము, ఉద్దేశముల పాపము, హృదయములో పాపము, ఆలోచనల పాపము ఎంత ప్రగాఢభారంగా మనలో ఉండిపోయినాయి. నిజంగా పాపము లేదని చెప్పుకోటానికి సరిపోమని బైబిల్ చెబుతుంది. యేసు రక్తమే మన పాపములను పవిత్రులుగా కడిగి శుద్ధి చేసినప్పుడు, శుద్ధీకరణకు పరిశుద్ధులుగా మార్చినప్పుడు ఆయన పిల్లలుగా ఉన్నాం. అది ఒక్కటి మనం నేర్చుకోవాలి. నిజంగా బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఎక్కడ పాపం జరగట్లేదా? పాపం అంటే శరీర పాపం చేయం, విగ్రహారాధన చేయం, కానీ పెద్ద పెద్ద వాటిని విడిచి ఆలోచనలో, తలంపులో, మనసులో పాపములు జరుగుతూ ఉంటాయి. ఎవరి మీద కోపం, ఎవరి మీద అసూయ, ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద మచ్చరు, అన్నీ కలుగుతూ ఉంటాయి. ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు సైతానుడు. నిజమే కదా, అవన్నీ పాపాలే. నిజంగా వాటన్నిటినీ మనం తొలగించుకోవటానికి యేసయ్య వెలుగులోకి మనం రావాలి, యేసయ్య రక్తంలో కడగబడాలి. అప్పుడే మనం పవిత్రులము, పరిశుద్ధులము. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ముందుకు వెళ్తే మనం పాపము లేనివారు అని చెప్పుకుంటే మనలను మనమే అబద్ధమాడి మోసం చేసుకుంటున్నామంట. నా జీవితానికి, నా ఆత్మకి మోసం అంట. నన్ను దేవుని రాజ్యం వెళ్లకుండా చేయటమే మోసం. ఎవరు చేశారు ఇది? నేను దేవుని గ్రంథం పట్టుకున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవునితో నడుస్తున్నట్టే, పాటలు పాడినట్టే, వాక్యం చెప్పినట్టే జీవిస్తున్నా. అయితే ఎక్కడో నా హృదయంలో తలంపులు, పాపము, ఆలోచనల పుట్టిస్తున్న సాతాన్ని నేను అరికట్టలేకపోతే ఖచ్చితంగా వాడు ఏం చేస్తున్నాడు? నన్ను నేనే మోసం చేసుకొని
ముసుకులో ఉండి పరలోకం వెళ్ళకుండా చేస్తున్నాడు. అప్పుడు పరలోక రాజ్యం లేకపోతే ఇంకా ఈ ప్రయాసం వ్యర్థం కాదా? భూలోకంలో నువ్వు నేను పడే ప్రయాస వ్యర్థమైంది కాదా? వ్యర్థమైంది. అయితే ఆయన కృప మహదైశ్వర్యం అంతా ఉంటే మనం పడే మోసంలో పడకుండా మనకు వెలుగులో దారి చూపుతున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఇక్కడ ఏమనుంది, యోహాను సువార్తలో ఉంది, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటాడు. మార్గమైన దేవుడు, జీవమైన దేవుడు, సత్యమైన దేవుడు ఒక్కడే, ఒక్కడే నీలో ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. సత్యములో నడుపుతాడు, మార్గంలో నడుపుతాడు, జీవమును పోస్తాడు. అయితే సత్యాన్ని అనుసరించేలాగా చేస్తాడు. ఇలాంటి దేవుడు నీకు దొరికాడా? ఒకవేళ ఇంకా ప్రియమైన సహోదరులారా, దొరకపోతే, దొరికినట్టునట్టు ఇస్తున్నారేమో, దొరికినట్టు జీవిస్తున్నారేమో, యేసయ్య నీకు దొరికితే ఆయన వెలుగులోకి రా, ఆయన సత్యములో నడు, ఆయన మెలుకోగలిగి ప్రార్థన చేయి, వెలుగులోకి నడువురా. ఖచ్చితంగా అంటున్నాడు కదా, నేనే మార్గమును. నిజమే, ఆయన మార్గములో గుండా మనల్ని నడిపించటకే ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఇంకేమంటున్నాడంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన మన పాపములను పవిత్రముగా, చూడు పాపము చేయలేదని చెప్పుకొని వేళ ఆయన అబద్ధికులు, ఆయన దృష్టిలో మనం అబద్ధికులు. అయితే పాపము చేసాము గనక సత్యమును ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనము ఆ పాపము నుండి విడుదల పొందబోతున్నాం. అబద్ధం పాపం జరుగుతుందా? అబద్ధ పాపం నుండి విడుదల పొందబోతున్నావు. హృదయ ఆలోచనలు చెడిపోతున్నాయా? హృదయ ఆలోచనలు చెడిపోకుండా కాపాడబడుతున్నావు. సత్యములో నడుచుకోటాకు ఇష్టపడుతున్నావా? ఆయన అసత్యమును తొలగించబోతున్నాడు. ఇది నీకు రుజువై ఉంది. ఆయన అంటున్నాడు కదా, ఇంకా నువ్వు ఎలా ఉన్నావు అని పరిశీలన చేసుకోవాలి. మరియు మనలో సత్యం ఉండదు, మనము మన పాపములను మనం ఒప్పుకొనినే అడగ. ఆయన నమ్మదగిన వాడట, నీతిమంతుడట, ఒప్పుకున్నంత మాత్రం విడిచిపెట్టాడు. ఒప్పుకొని ఖచ్చితంగా ప్రభు దగ్గర వేడితే ఆయన మనల్ని క్షమించి, మన తప్పుదమ్మను క్షమించి మనల్ని ఆయన పిల్లలుగా తీర్చిదిద్దబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇంకా ఏమంటున్నాడు, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎక్కడ అబద్ధమాడుతున్నామో, ఎక్కడ ప్రేమ లేదో, అందుకని మనలో వాక్యం ఉండదట. వాక్యాన్ని అనుసరించేలాగా ఉండమంట, వాక్యం మన హృదయంలో నిలిచి ఉండదట. నిజమే కదా, ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎన్నిసార్లు మన వాక్యం మర్చిపోతున్నాం అంటే మనలో ఎక్కడో ముడత నలత కలుగుతుంది, జరుగుతుంది. అందుకని వాక్యాన్ని విని మర్చిపోతున్నాం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను. చిన్న పిల్లలారా అని సంబోధిస్తున్నాడంటే ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మన మీద. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినాయి అనుకో, ఒకవేళ 60 సంవత్సరాలు నేను ఎంతగా తప్పిపోయినా తొలగిపోయినా నన్ను కూడా చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు అని అర్థం. మీరు కూడా 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా తప్పిపోతున్నారేమో, జారిపోతున్నారేమో, వాక్యం ఎరిగి ప్రార్థన తెలిసి వాక్యానుసారంగా జీవించలేని స్థితిలో ముసుకులో ఉన్నామేమో. పరిశీలన చేసుకొని ఖచ్చితంగా, ఎంత ప్రేమిస్తున్నా దేవునికి, విరోధమైన పాపములు చేయకండి. ఎప్పుడు కూడా ఆ వాటి వైపు చూడకండి. తప్పకుండా ఆ ప్రేమామయుడిని గుర్తించి పవిత్రమైన రక్తాన్ని ధారపోసి, స్వరక్తము ధారపోసి మనల్ని కొన్నాడు. కన్నాడు మొదట, మరలా లోకంలోకి వెళ్ళిపోయాం, మరలా కొన్నాడు. అయితే మరలా లోకంలోకి వెళ్ళిపోవద్దమ్మా అని చెప్తున్నాడు. నిజమే కదా, మొదట కన్నాడు సాతాను వెంటబడి వెళ్ళిపోయాం. అయితే మరలా కొన్నాడు, రక్తం పోసి దారపోసి కొన్నాడు. మరలా ఆయన దుఃఖపెట్టే స్థితిలోకి దిగజారిపోవద్దని మనల్ని యేసయ్య బతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను.
ఎవడైనా పాపం చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు దేవునికి స్తోత్రం సర్వలోక ప్రజలు పాపములు ఎన్ని చేస్తున్నారో ఎంత దోషములు ఎన్ని పాపములు ఎన్ని అతిక్రమములు చేస్తా హ్యాపీగా టాపీగా జీవించేవాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళందరి పాపములు మోసుకుపోతా ఉన్నాడు ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పేరు గాల్చినవాడు మన ప్రభు అలాంటి ప్రేమమయుడైన దేవుణ్ణి దక్కరించి నడవద్దు ఏడిపించవద్దు ఆయనని నా దుఃఖ పెట్టవద్దని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగు చేయబడుతుంది అయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఏడుతున్నావు శరీరానుసారమైన దుఃఖములు ఎన్నో ఉన్నాయి భర్త కొడితే ఏడుతాం బిడ్డలు తిడితే ఏడుతాం సంఘంలో వేలెత్తి ఏడుతాం ఊర్లో వేలెత్తి ఏడుతాం మా బంధువులు రక్త సంబంధులు వేలువెత్తి ఏడుతాం కష్టపడితే ఏడుతాం అవన్నీ శరీర సంబంధమైన దుఃఖములు ఆత్మ సంబంధమైన దుఃఖము కాదే దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయబోతుంది దేవునికి స్తోత్రం ఎందుకంటే దైవ సిద్ధానుసారమైన దుఃఖం ఏదంటే ప్రభువా నా కొరకు ఇన్ని శ్రమలు భరించావయ్యా ఇంకా నేను లోకమైపోయి ఉన్నాను ప్రభువా లోకములోనే జీవించి నిన్ను దుఃఖపెట్టానయ్యా నన్ను క్షమించని ఆయన పాదాల దగ్గర వేడ్చినట్టయితే తప్పకుండా నీకు విజయము ఇవ్వబోతున్నాడు సత్యము సత్యమును అనుసరించి జీవించినట్టయితే ఆయన పేరే సత్యము ఆయన పేరే సత్యము సత్యమనగా ఏమి అంటే ఖచ్చితంగా దేవుడే సత్యమని బైబిల్లో సెలవిస్తా ఉంది ఆ సత్యవంతుడైన దేవుడు ఒక్కడే తప్పుకోకుండా మనము ఆయన సత్యవంతుడని మర్చిపోయి అసత్యమైన మాటలు పలకవద్దు ప్రార్థన చేస్తాక మోకరిల్లిన కాణించి భూలోకములో మన అవసరతలే చెప్తున్నాం చదువులయ్యా ఉద్యోగాలయ్యా బిల్డింగ్లయ్యా ఆస్తులయ్యా అప్పులయ్యా అని అడుగు ఎడుతున్నాం నిజం కాదా ఖచ్చితంగా ఇదంతా మోసమే కదా మనం నడిచేదే కాక మనము ప్రభువు దగ్గర ఖచ్చితంగా ఎలా ఏడవాలంటే ఆయన పరిశుద్ధ కొరకు ఆయన నీతి కొరకు ఆయన రాజ్యము కొరకు ఆయన సత్యము కొరకు ఆయనలో నిత్యము నిలిచే అందుకోసం జీవము కలిగేలాగా ఉండాలని ప్రభు దగ్గర ఏడుతున్నావా ఏడుతున్నావా ప్రియ సహోదరుడా ఆయన పరిచర్యలు ఇంకా ఎలా ఉండాలి ఎలా ఎదగాలి ఎప్పుడన్నా అడుగుతున్నావా ఖచ్చితంగా ఆయన అడుగుతున్నాడు ఈ రోజున మనలను అడుగుతున్నాడు అందుకనే నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకు ఉండడట ఏ పాపం చేసినా ఒప్పుకోటాకి విడిచిపెడతాకి కడుక్కోటాకి ఆయన కృప మనకు తోడుగా ఉంటుందని సెలవిస్తున్నాడు అంతేకాక సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దేవుని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము దేవుని వల్లనే ఆయన ఆజ్ఞలను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము అంటున్నాడు కదా అందుకనే ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుసు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వానిలో సత్యం లేదు ఆయన వాక్యము ఎవడు కనుగొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకనే ఆయన అంటున్నాడు ఆయన వాక్యం ఎవరు కనుగొనునో ఎవరికి తెలుసో ఎవరు అనుసరిస్తున్నారో ఎవరు నిజంగా నడుస్తున్నారో ఖచ్చితంగా ఆ పిల్లలు దేవునిలో పరిపూర్ణులగుదురు పరిపూర్ణత సంపూర్ణత పవిత్రత పరిశుద్ధులుగా తీర్చబోతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఆయనకే అందుకనే ఆయన అంటున్నాడు పరిపూర్ణమాయను ఆయన యందు నిలిచిన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన అబద్ధికుడై ఉన్నాడు మనం ఆయన యందున్నామని దీనివల్ల తెలుసుకొనుచున్నాము తానును అంటున్నారు కదా ఆయన ఎలాగు నడుచుకొనినో
అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ప్రభు ఎలా నడిచాడు? కష్టాల్లో నడిచాడు, ఇరుకుల్లో నడిచాడు, ఇబ్బందుల్లో నడిచాడు, అనేక మంది పాపాలు క్షమించాడు, అనేక మంది వేడల ప్రేమ కలిగి జాలి కలిగి ఉన్నాడు. ఆయన ఎలా నడిచాడో అలాగే నువ్వు కూడా నడవటానికి ఇష్టపడు. దైవ చిత్తారమైన స్థలమైన దుఃఖము కలిగి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అపవిత్రమైన ప్రవర్తన నేర్పబోతున్నాడు, పరిశుద్ధుడైన జీవితము మనకు ఇవ్వబోతున్నాడు. అయితే మనం ఎప్పుడైతే ఆయన కొరకు సిద్ధముగా సత్యము అనుసరించేవారుగా ఉండి నిత్య జీవమును కోరుకున్నాడు కనుక ఆ నిత్య జీవములో నిలిచి ఉండాలంటే మనం తప్పకుండా ఆయన వాక్యాలు గుర్తు చేసుకోవాలి. ఒకడు నిత్య జీవం కోరాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ధనము బాగా అధికుడుగా ఉన్నాడు, అన్ని బీదలకి ఇవ్వయ్యా నువ్వు నన్ను వెంబడిచ్చు అన్నాడు. వెంటనే లోకంలోకి వెళ్ళిపోయాడు. అలా కూడా మనలో ధనాపేక్ష ఉన్నవారు ఆస్తి పనులు ఎంతమంది ఉన్నారో కనుక వారందరూ కూడా ఆయన పాదాల దగ్గర తగ్గించుకొని ఆయన కొరకు జీవించేవారుగా ఆయన రాజ్యం వెతికేవారుగా మొదట నా నీతిని నా రాజ్యం వెతకమన్నాడు. ఆయన రాజ్యం వెతికేలాగా మనం కూడా ఉండాలని కోరుకుంటూ మీకు ఇటు వాక్యముతో ఆనబెడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. జీవము కలిగిన మాటలు, జీవ పూటలు, జీవనదులు మా హృదయంలో నా హృదయంలో ప్రవహించినట్లుగా సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో మమ్మల్ని మేమే మోసం చేసుకొనక అబద్ధకులము కాక ప్రభువా పవిత్రమైన హృదయముతో నిన్ను అడిగి కనుగొనే భాగ్యం మాకు దయచేయండి. సత్యములో నడిచే భాగ్యం, జీవజలము అయ్యా ఓటలు మాలో పెట్టండి నాయన. అయ్యా జీవజల నదిలో మేము త్రాగటానికి యోగ్యత మాకు దయచేయండి. ఎంతమంది వాక్యం విని ఇంకా అనుసరించలేకపోతున్నారు, సత్యము వారిలో లేదో, సత్యమును అనుసరించే భాగ్యము వారికి దయచేయండి. నిబిడలైన వారికి ఎంతమందికి మూసుకుందో వారు ముసుగు తీసివేయండి. నీ కృపతో నింపి బలపరిచి మహిమ పొందమని యేసునామములో అడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ మాకు సదాకాలము తోడండి, నడిపించిన గాక. ఆమేన్.